తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తుంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన అస్తం పార్టీలో పదవుల కోసం చాలా మంది నాయకులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అటు నామినేటెడ్ పోస్టులను కూడా ఎన్నడూ లేనట్లు వేగంగా భర్తీ చేసింది సర్కారు ఇప్పటికే. అయితే కొన్ని విషయాల్లో స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం ముఖ్యమైన అంశాలపై ఎడతెగని జాప్యం చేస్తోందని కాంగ్రెస్ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి మండలిలో 18 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం సీఎంతో సహా 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 6 ఛాన్స్ ఉన్న మంత్రివర్గాన్ని విస్తరించకుండా పెండింగ్ లో పెట్టారు. ఇక మంత్రిమండలి విస్తరణే కారణంగా చూపి పీసీసీ చీఫ్ ను నియమించలేదు. మరోవైపు అసెంబ్లీలో కీలకమైన డిప్యూటీ స్పీకర్, చీఫ్ పదవులను కూడా భర్తీ చేయకపోవడంతో విలువైన సమయం కోల్పోతున్నామని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత ఎంతో కష్టపడి అధికారం సాధిస్తే అధిష్టానం జాప్యం చేయడం వల్ల ఆ అధికారాన్ని అనుభవించలేకపోతున్నామని ఎక్కువ మంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లేకుండానే 2 అసెంబ్లీ సెషన్లు ముగియడం కూడా వారి అసంతృప్తికి కారణమవుతోంది. ఈ 2 పదవులపై చాలా మంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కానీ పార్టీ హైకమాండ్ కానీ ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదని వాపోతున్నారు ఆశావాహులు. ఈ 2 పోస్టులకు మంత్రి మండలి విస్తరణకు లింక్ చేసి పెండింగ్ లో పెట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో 6 అవకాశం ఉంది, కానీ ఆశావాహులు మాత్రం 12 మంది ఉన్నారు. మంత్రివర్గ విస్తరణకు ప్రధానంగా సామాజిక సమీకరణాలు అడ్డుస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం కేబినెట్ లో లంబాడ సామాజిక వర్గానికి అవకాశం దక్కలే. లంబాడ సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పోటీ పడుతున్నారు. అదేవిధంగా ముద్దిరా సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా అవకాశం దక్కలే. రంగారెడ్డి జిల్లా చెందిన మల్లరెడ్డి రంగారెడ్డి, రామోహన్ రెడ్డి వంటి సీనియర్లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్మోహన్ రావు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉన్నారు. మంత్రివర్గంలో అవకాశం దక్కని నేతలకు రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ గా అవకాశం ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్. కొందరు సీనియర్లకు, ముఖ్యంగా అవగాహన ఉన్న నేతలకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పోస్టులను ఇవ్వాలని చూస్తుందట. రంగారెడ్డి జిల్లా చెందిన సీనియర్ నేత మల్లరెడ్డి రంగారెడ్డి, రామోహన్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి, ఇంకొకరికి డిప్యూటీ స్పీకర్ లేదా చీఫ్ విప్ ఇవ్వాలని ప్రతిపాదన ఉందంటున్నారు. అదే విధంగా లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న బాలు నాయక్ కు డిప్యూటీ స్పీకర్ చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన పరిశీలిస్తున్నారట. మరోవైపు సామాజిక సమీకరణలు కుదరకపోతే సీనియర్ నేతలు ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డిల్లో ఒకరికి ఈ 2 పోస్టుల్లో ఏదో ఒకటి కట్టుబెట్టాలని చూస్తున్నారట. మొత్తానికి పదవుల భర్తీకి పేర్ల పరిశీలనతో పార్టీ కాలక్షేపం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికీ 8 నెలల సమయం ముగిసిందని, ఇంకా ఆలస్యం చేయడం వల్ల పార్టీకి నష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి ఎప్పటి వరకు దీనిపై క్లారిటీ వస్తుందో.